నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. జూపల్లి గారు, నా ఇంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో మాత్రమే ఉంది, కేసీఆర్ ఫోటో లేదు. ఇక్కడ చూస్తేనేమో ఇదే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది. ఈరోజు కేసీఆర్ గారి ఫోటో మీ ఇంట్లో మీ హాల్లో ఎదురుగానే ఉంది. అంటే కేసీఆర్ గారు అంటే ప్రేమ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేయాలన్న ఒక ఆలోచన? చెప్తా. గౌరవం, ఓ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రి ఫోటో మొన్నటిదాకా ఉన్నాం కాబట్టి ఫోటో ఉన్నది. వైఎస్ రాజశేఖర ఫోటో ఉంది, ఆయన ఫోటో మా ఇంట్లో ఉంది. ఒక మాజీ మంత్రి, ఒక బుద్ధిలేని మంత్రి మాట్లాడాడు. డెఫినెట్గా వైఎస్ రాజశేఖర ఫోటో మా ఇంట్లో ఉంది, ఇప్పుడు ఉంది. దీనికంటే పెద్ద ఫోటో ఉంది, గిఫ్ట్ తీసుకొచ్చి నేను పెట్టుకున్న, ఉండాలో ఉంచిన. మా జిల్లాకు 800,000 ఎకరాలకు అవసరమైన సాగునీటి ప్రాజెక్టులు, మహాత్మా గాంధీ కలువకు తెత్తిపోతు పథకం, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఈ ప్రాజెక్టులు ఇచ్చిండు. రెండవది, నేను కరెంటు ఉద్యమంలో జైలు ఉన్నప్పుడు జైలుకి వచ్చిండు. జైలుకి వచ్చినప్పుడు ఆయన ఈ ప్రభుత్వం, మొండి ప్రభుత్వం అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం, మొండి ప్రభుత్వం ఎన్నాళ్ళు జైల్లో ఉంటావు, నువ్వు బయటికి రా అన్నాడు. బెయిల్ తీసుకొని అన్న ఎందుకు కట్టాలే తెలంగాణ రైతాంగం కరెంటు బిల్లులు? తెలంగాణ రైతులు బోర్లు వాళ్ళు వేసుకుని, మూటలు వాళ్ళు కొనుక్కుని, బావులు వాళ్ళది కొడుకుంది, లక్షల రూపాయలు అప్పుల పాలైన. మీరు మోటారుకు సంవత్సరానికి 3,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టమంటారు, కరువులు వచ్చి 5 ఏళ్ళు పండలే, బకాయిలు అయినాయి. మీరు బకాయిలు కట్టమని పంట కోతకు వచ్చే సమయంలో కూడా మీరు కడత రాసేస్తారని స్టార్టర్ మోటార్లు బీకపోయారు. కానీ ఇదే ఆంధ్ర ప్రాంత ప్రజానీకానికి, ఇదే కృష్ణాల నీళ్ళు ప్రభుత్వ ధనం ద్వారా నాగార్జున సాగర్ సీజన్ ప్రాజెక్టు కట్టి వాళ్ళకి ఫ్రీగా నీళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి వీళ్ళు కరెంటు బిల్లు కట్టినా అవి కూడా కరెంటు కదా, ప్రభుత్వ కదానే పోతాయి కదా, ఇప్పుడు వీళ్ళకు ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు కదా అన్న. కరెక్టే నువ్వు చెప్పింది, నెక్స్ట్ మన ప్రభుత్వం అధికారులకు వస్తుంది, వచ్చిన తర్వాత ఈ బకాయిలు రద్దు చేద్దాం, ఫ్రీ కరెంట్ ఇద్దాం, కానీ ఇప్పుడు నువ్వు బయటికి రా అన్నాడు. సంతోషమన్నా, మన ప్రభుత్వం రావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, ఈ ఫ్రీ కరెంట్ ఇవ్వాలా? కానీ ఇప్పుడు రాలేనన్నా, ఈ స్టాండింగ్ క్రాప్స్ ఇప్పుడు పండాలంటే ఈ బలవంత వస్తువులు ఆగాల, కాబట్టి నేను రాలేనన్నా అన్న. నీవెంత మొండోడ ఉన్నావా, నాకంటే మొండోడవు అన్నాడు. సరేనా, నమస్కారం, దండం పెట్టిన సరేనా. తదనంతరం నేను మర్నాడే జడ్జి గారికి అడ్వకేట్ ద్వారా పిటిషన్ ఫైల్ చేసి, అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి నన్ను మహబూబ్నగర్ జైలుకి వెళ్ళి చెంచలగూడ జైలు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పని పిటిషన్ ఫైల్ చేస్తే చెంచలగూడ జైలుకు మార్చాను. చెంచలగూడ జైలు టు అసెంబ్లీ, అసెంబ్లీ టు జైలు, వరుసగా బహుశా 9-10 రోజులు తిరిగినాం. అప్పుడు అసెంబ్లీలో అన్ని పార్టీలు అప్పీల్ చేసిన తర్వాత నేను బెయిల్ తీసుకొని పెట్టుకొచ్చిన, అంటే 15 రోజులు జైల్లో ఉన్నా. అప్పుడు బకాయిలు, బకాయిలు కాదు, బలవంత వసూలు ఆగినాయి. అట్లనే రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,200 కోట్ల బకాయిలు రద్దు చేసినారు, ఫ్రీ కరెంట్ ఇచ్చారు. అండ్ ఆయన ఫోటో ఉంటే తప్ప, అట్లంటే రాజశేఖర రెడ్డి గారి ఫోటో మీ ఇంట్లో పెట్టుకున్నారు, రాజశేఖర రెడ్డి ఫోటో మా ఇంట్లో ఉంది, కానీ తెలంగాణ ద్రోహులు మీ క్యాబినెట్లో ఉన్నారు కదా, మీ పార్టీలో ఉన్నారు కదా, అంటే గుర్తుపలతో కొట్టిన వాళ్ళు ఉద్యమకారులు, కుక్కలను ఉసుకొలిపిండ్రు ఉద్యమకారులపైకి, బండబూతులు తిట్టిండ్రు కేసీఆర్ను కూడా. మరి వాళ్ళు మీ క్యాబినెట్లో ఉన్నారు కదా, అంటే ఫోటో ఉంటే తప్పు, తెలంగాణ ద్రోహులు మీ క్యాబినెట్లో ఉన్నా, మీ పార్టీలో ఉన్నా తప్పు లేదా? అంటే ఇంత దిగజారిన మాట, ఒక మంత్రిగా ఉండి, కేబినెట్ మంత్రిగా ఉండి ఇంత దిగజారిన మాటలు మాట్లాడుతుంటే నేను ఒక మాట అన్నా మన మనపట్లో, ఒక పని చేయండి, మీరు కేబినెట్ ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక జీవో తీయించండి, రాష్ట్రంలో ఎవరెవరి ఇంట్లో ఎవరెవరు ఫోటోలు పెట్టుకోవాలో, ఎవరెవరు ఫోటోలు పెట్టుకోకూడదో ఒక జీవో తీయండి అన్న. అంతే, అంటే అంటే థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడి బుద్ధి లేని మాటలు మాట్లాడితే ఎట్లా? అంటే ఏంటి అసలుకి జూపల్లి కృష్ణారావు గారు, మీ ఎజెండా ఏంటి? అంటే కాంగ్రెస్తో చేయగలుపుదాం అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీతో స్నేహం చేద్దాం అనుకుంటున్నారా, ఎటువైపు? ఎటువైపు అనేదానికి ప్రశ్న ఏంటంటే ఎందుకు అనేది ప్రశ్న ఫస్ట్. ఎటువైపు అంటే ఎందుకు, ఎటువైపు ఎందుకు పోవాలా, ఎవరి కోసం పోవాలా? సో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష నెరవేరడం కోసం,
ఏంది ఆకాంక్ష అంటే తెలంగాణ వస్తే తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో జరిగింది అంటే ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా వందలాది మంది ప్రాణత్యాగాలు చేసింది యావత్ తెలంగాణ సమాజం మొత్తం సంఘటితమైంది 42 రోజులు ఉద్యోగులు సకల జన సమ్మె చేసిండ్రు ఒంటవార్పు జరిగింది అంటే ఇంత గొప్ప ఉద్యమం జరిగి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత పరిపాలన కూడా ఆ స్థాయిలో ఉండాలని ఊహించుకున్నాం కానీ ఏం జరుగుతూ ఉంది ఒకటి రెండు విషయాలు తప్పితే అన్నిటి తప్పు పడను ఆత్మగౌరవం లేదు అంటే గౌరవించే సాంప్రదాయం లేదు ప్రజాస్వామ్యం కూలి చేయబడ్డది మీరు చూస్తున్నారు కదా ఒక ధర్నా చేయాలంటే పర్మిషన్ ఉండదు ఒక ఊరేంపు చేయాలంటే పోయి పర్మిషన్ ఉండదు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కోదండరాము గారిని మధ్యరాత్రి 3 గంటలకు తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయి అరెస్ట్ చేసింది మేము కూడా చూస్తున్నాం అంటే రౌడీల కంటే అధ్వానంగా ఆనాడు రజాకారులు ఏం చేసో తెలియదు కానీ ఈనాడు కొందరు రౌడీ లాంటి పోలీసులు పెట్టుకొని రాజకీయ నాయకులు ఆట ఆడుతూ ఉన్నారు దుర్మార్గంగా బీభత్సంగా మృగాల కంటే అధ్వానంగా ప్రవర్తిస్తూ ఉన్నారు బూటుకాలతో తన్నడము బెల్టుతో కొట్టడము గలబడి దొబ్బడము తప్పు చేసినట్టు కాదు పిటిషనర్ ఇవ్వడానికి పోయిన వాళ్ళు రాష్ట్రం మొత్తంలో చాలా చోట్ల మీ పార్టీ కాదంటే నీ వస్తావా చేస్తావా పోయి కండుగాకుండా కప్పుకోవా రౌడీ షీట్ కేసు పెట్టడం రౌడీ షీట్ కేసు పెట్టడం కోసం కేసు పెట్టడం సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే రౌడీ షీట్ పెడతారండి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాస్తవాలు పెడితే అది భూతపదాలు కాదు పెడితే నీవెందుకు పెడుతున్నావు అని రౌడీ షీట్ పెడతారా అంటే ఇది ప్రజాస్వామ్యం కూని చేయబడ్డది ఒకటి రెండవది ప్రజాస్వామ్యం పరడు విల్లాల కానీ అవినీతి పరడు విల్లుతూ ఉంది చాలా విషయాల్లో చాలా కాంట్రాక్ట్లో చాలా టెండర్స్లో దుర్మార్గంగా అది పోయిందా ప్రజాస్వామ్యం పోయిందా అవినీతి పరడ వెళుతూ ఉందా ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారు ఎందుకు మభ్యపెట్టాలా ఎప్పుడే కానీ ఒక వ్యక్తి అయినా ఒక సంస్థ అయినా ఒక పార్టీ అయినా ఒక ముఖ్యమంత్రి అయినా మాట మనిషి అనిపించుకోవాలా ఇంత గొప్పగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆ వచ్చిన గౌరవం ఉంది దాన్ని నిలబెట్టుకోవాలా మాట మనిషి అనిపించుకోవాలా మాట తప్పే కార్యక్రమం చేయాలి ముఖ్యమంత్రి గారు స్టార్టింగ్లో ఏమన్నారు మా మేనిఫెస్టో అంటే అది ఒక భగవద్గీత అది ఒక బైబిల్ అది ఒక ఖురాన్ అని మాట్లాడండి మిగతా పార్టీల మేనిఫెస్టోలు అంటే ఎన్నికల ముందు చెప్తారు ఎన్నికలు అయిపోగానే తుంగలు దొక్కేస్తారు చెత్తబుట్ట పడేస్తారు అన్నారు అందరం లేదా అందరం లేదా మరి మేనిఫెస్టోలు మీరు పెట్టిన పెట్టలే మేనిఫెస్టో మీరు పార్టీ పరంగా పెట్టిండ్రు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు గాలి కలిసిపోయింది కదా లేదు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు 8 సంవత్సరాలు గడిచిపోయింది కదా టెండర్ సిస్టమ్ పెట్టింది కదా మళ్ళీ టెండర్లు పెట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయితే టెండర్లు పెట్టిన సెక్రటరీలు పూర్తయితే టెండర్లు పెట్టిన రోడ్డు పూర్తయితే మళ్ళీ టెండర్ పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి కాలే అంటే ముందుకు పోకుండా నిబంధనలు పెట్టిండ్రు కాళ్ళకు బంధం వేసినట్టుగా వాటికున్న సిస్టమ్ పెట్టుకు ఉండాలి కదా 5 లక్షలు పోయి 3 లక్షలు అవుతుంది అంటే 8 సంవత్సరాల తర్వాత స్టీలు సిమెంటు ధరలు తగ్గినాయా తగ్గాలా పెరగాలనా అంటే ముందుకు పోవద్దని